వంశీగారు, సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయింది అనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు? చాలా చాలా సంతోషంగా, అంటే ఇప్పుడు ఇందాక మోక్ష చెప్పినట్టు ప్రతి పాత్రకు ఒక కాంప్లెక్సిటీ రాశారు, చాలా డెప్త్ ఉంది పాత్ర. ఇప్పుడు నా పాత్ర సిద్ధు. సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో, ధరణి భూమి. సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా చాలా కామ్గా ప్రజెంట్గా అనిపిస్తుంది, కానీ లోపల అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక వైలెంట్ ఉండొచ్చు, యూనో చాలా ఉంటుంది. సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు. సిద్ధుని చాలా బాగా డీటెయిల్ చేశారు సార్. సో ఆకాష్ గారికి అక్కడ క్రెడిట్ ఇస్తాను నేను పూర్తిగా. అండ్ అ కాంప్లిమెంట్, మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆకాష్ గారు అసలు వచ్చి హాయ్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఏమైనా టెన్షన్ పడ్డారా ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది? లేదు సార్, టెన్షన్ ఏం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచే సినిమా బాగా ఆడుతుంది అని. ఈ సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ మొన్న దిల్రాజు గారు రావాల్సింది, రాలేదు. ఈ థ్యాంక్స్ మీట్కి అయినా మరి పిలవకపోయారా? ప్రొడ్యూసర్ గారు, ఇది మనము 12:00 స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, లేట్ చేసాము. వన్ ఆఫ్ ద రీజన్ ఇది వచ్చేసి ఆయన దగ్గర కలిసి వచ్చాము. ఆయన ట్రావెల్లో ఉండి మార్నింగ్ వచ్చారు, సో వెళ్ళి కలిసి వచ్చాము. టైం కుదరలేదు రావడానికి. యాక్చువల్లీ అంటే మీరు పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి నేను అడుగుతున్నా, థ్యాంక్స్ మీట్ ప్రసాద్ లావ్లో పెట్టారు కదా, సక్సెస్ మీట్ ఆయన పిఠాపురంలో పెట్టుకుంటారా? ఫ్యాన్స్ పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇదే చేస్తారు. చాలా హ్యాపీ. చెప్పండి, మీరు చెప్పండి. సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలి, డిఫరెంట్గా కొద్దిపోవాలని చేస్తుంటారు ఏదో ఒక స్టార్ హీరోతో. మీకు ఆ ఫెసిలిటీ లేనప్పుడు ఇలా ఏమన్నా? ఖచ్చితంగా అది మంచి గుడ్ ఐడియా మీరు చెప్పింది. పీఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఏపీ. హీ చేంజ్ ఎంటైర్ ఇన్ ద పాలిటిక్స్ రైట్ నౌ. సో డెఫినెట్లీ విల్ లుక్ ఫర్ ఇట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు